తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ నాటి వరకు కూడా పురపాలక శాఖ మంత్రులుగా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొన్ని సంవత్సరాలు ఆ తర్వాత కాలం నుంచి ఎక్కువ మొత్తం ఈ రోజు వరకు కూడా ఇంకా కూడా కేటీఆర్ గారు మాత్రమే పురపాలక శాఖ మంత్రులుగా ఉన్నారు ఈ 9.5 సంవత్సరాల కాలంలో వర్షాలు అంటే కాస్త ఎక్కువగా అతిగా కూడా 6-7 సందర్భాల్లో పడ్డాయన్నటువంటి మాట వాస్తవం కానీ బంగారు తెలంగాణని సాధిస్తాం ఆ ప్రకారంగా రూపొందిస్తామని ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడుతూ వచ్చారు రాజభవన్ వద్ద మోకాలు లోతు నీళ్ళ అని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో మొదటిసారి శాసనసభలో మాట్లాడాడు కూడా 9.5 సంవత్సరాలు నాటింది నగరంలో ఇంకా నగరం వెలుపల కూడా వర్షాల వల్ల అనేక రకాల మరణాలు కూడా సంభవిస్తా ఉన్నాయి నిన్న చూసినట్టయితే మిథున్ రెడ్డి అనేటువంటి 4 సంవత్సరాల బాలుడు మాన్యువల్ లో కొట్టుకుపోవడం జరిగింది అదే రకంగా మౌనిక అనేటువంటి అమ్మాయి ఈ సంవత్సరంలోనే కళాశి కూడా వచ్చ మాన్యువల్ లో నాలాలో కొట్టుకుపోయి ఆనంద్ సాయి జూన్ 6/21న బోయిన్పల్లి దగ్గర నాలాతో పడి కొట్టుకుపోయాడు సెప్టెంబర్ 12 బాలిక సుమేధ మల్కాజీర్లో జరిగినటువంటి సంఘటనలో కొట్టుకుపోయింది 80 వృద్ధురాలు పాల కోసం వెళ్ళి నీళ్ల పాలైంది రజనీకాంత్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓపెన్ నాలాలో పడి శవం దొరకడానికి రోజులు పట్టింది ఇద్దరు పూజారులు చైతన్యపురి వద్ద ఉదయమే వెళ్తూ ఆ మానోలు ఆ నాలాలో పడి కొట్టుకుపోయారు ఒకరు తప్పించుకున్నారు అంతేకాకుండా మన హైదరాబాద్ మహానగరంలో చూసినట్టయితే పరిశీలించినట్టయితే ప్రతినిత్యము ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రకమైనటువంటి సంఘటన మానవుల మరణాలు కుంగుతున్న నాళాలు కూలుతున్న భవనాలు కాలుతున్న కంపెనీలు కొట్టుకుపోతున్న చెరువు కట్టలు కుక్కల స్వైర విహార్ యదేచ్ఛగా నిత్యకృత్యమై రోజు ఒక్కొక్క సంఘటన బయటికి వస్తా ఉంటే ఇవన్నీ కూడా జిహెచ్ఎంసి పరిధిలో ఈ పురపాలక సంఘ పరిధిలో ఈ పురపాలక శాఖ మంత్రి ఆధిపత్యంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసి కార్పొరేషన్లోనే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతా ఉంటే నిత్యకృత్యమై ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతకవలసినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంటే అసలు ఈ పురపాలక శాఖ మంత్రి ఎక్కడున్నాడని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది ఈ 9.5 సంవత్సరాలు ఈ తండ్రి కొడుకులు ఈ హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి పట్టడంలో మోకాలు లేవు లోతు నీళ్లు లేకుండా చేయడంలో ఎంత ఘోరంగా వైఫల్యం చెందారన్నటువంటి విషయంలో ఇవన్నీ కూడా తాకాణాలు ఇవన్నీ కూడా నిదర్శనాలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సంఘటనలకి వీళ్ళే బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితి ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా
పైగా చాలా గొప్పగా మాట్లాడటం మిషన్ కాగతీయ గురించి ఈ జంట నగరాల పరిధిలో ఏ ఒక్క చెరువులో అయినా ఈనాటి వరకు ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఈ చెరువు పూడిక తీశాం ఈ ఆరగట్టని పల్లెం చేశాం అక్కడ ఉన్నటువంటి ఒక చెరువుని సుందరీకరణ చేశాం ఊర్లో పడ్డంత వాన ఆ చెరువులోకి వచ్చేటట్టుగా పిల్ల కాలువలను తీశాం అన్నటువంటి ఒక సందర్భం గాని సంఘటన గాని సన్నివేశం గాని ఒక్కటి కూడా మచ్చుకకు కూడా కారణాలని చెప్పని నేను పేర్కొంటాను మిషన్ కాగతీయ అనేది ఒక మిథ్య అయిపోయింది హైదరాబాద్ మహానగరం ఒక వైపున వానలు పడకూడదని మేర్దండం పెట్టుకుంటారు జరిగిన సంఘటనలన్నీ వానదేవుడి వల్లనే జరిగాయని పురపాలక శాఖ మంత్రి మాట్లాడుతూ ఉంటారు అరే ఒక్కసారి వర్షం పడితే ఒకసారి భారీ వర్షం వస్తే ఒక పురపాలక శాఖ మంత్రిగా రాబోయేటువంటి కాలానికి ఏ రకమైనటువంటి ఒక ప్రణాళిక ఉండాలి ఏ రకమైనటువంటి ఒక ప్లానింగ్ చేయాలి ఏ రకంగా దాన్ని అమలు చేయడం కొరకు ప్రయత్నం చేయాలి అన్నటువంటి విషయంలో దూరదృష్టి లోపించినటువంటి వ్యక్తులు ఈ తండ్రి కొడుకులని చెప్పలేని సందర్భంగా పేర్కొంటా ఉన్నా పైగా రాజకీయంగా 67,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పని ఎక్కడ పోయినా కూడా మాట్లాడటం చూస్తా ఉన్నా మరి 67,000 కోట్లు ఖర్చు పెడితే ఈ కాలనీలకి నీళ్ళు ఎందుకు వస్తా ఉన్నాయి ఈ కాలువలు ఎందుకు కొట్టుకుపోతా ఉన్నాయి ఈ మరణాలు ఎందుకు సంభవిస్తా ఉన్నాయి ఎందుకు ఆ రకంగా మురికి కూపాల్లాగా నగరం అంతా మారిపోయి మోకాళ్ళలోకి నీళ్లతో నిండిపోయి పడవ లేందే పని నడవదు అన్నట్టుగా తేలుతున్న కార్లు మొరాయిస్తున్న మోటార్లు ఈరోజు మనం కనబడుతున్నటువంటి ఒక దృశ్యాలు కనీసం కనీసం సంఘటనలు జరిగినప్పుడు పరిశీలించడానికి కూడా మంత్రి లేడంటే అసలు ఈ మంత్రిని వెంటనే ఆ యొక్క పనుల నుంచి తప్పించాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా కేవలం కమిషన్ల కొరకు కాంట్రాక్టుల కోసం పనులు చేస్తున్నారే కానీ ప్రజల అవసరాల కొరకు వీళ్ళు పనులు చేపట్టినటువంటి దాఖలాలు హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ కూడా లేవన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆరోపిస్తా ఉన్నదని చెప్పని తెలియజేస్తుంది అంతేకాదు మునుగుతున్న కాలనీలే మళ్ళీ మళ్ళీ మునుగుతున్నాయి కుత్బుల్లాపూర్ మియాపూర్ బేగంపేట అట్లాగే జీడిపేట గుండ్లపోచంపల్లి మీరు గమనించండి ఆలోచించండి తరచూ ఇవే ప్రదేశాలు ఎందుకు ఆ రకంగా ముంపుకు గురవుతా ఉన్నాయి ఎందుకు మోకాళ్ళలోకి నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి అన్నది ఈరోజు చెరువులను ఆక్రమిస్తుంది ఈ బీఆర్ఎస్ నాయకులు మాత్రమే చెరువులలో అక్రమంగా కట్టడాన్ని ప్రోత్సహిస్తుంది ఈ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాత్రమే చెరువులలో భారీ స్థాయిలో అపార్ట్మెంట్లకి అనుమతులు ఇస్తున్నది ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లే అని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తా ఉన్నారు పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉన్నది ఒక వైపున హైదరాబాద్ మహానగరం రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో ఎక్కువ మొత్తం ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుస్తున్నది హైదరాబాద్ మహానగరం అనేక రకాల పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూరుస్తా ఉన్నది భూముల అమ్మకంలో కావచ్చు కార్పొరేట్ ట్యాక్స్లో కావచ్చు ఇంటి పనులో కావచ్చు ఆస్తి పనులు కావచ్చు రిజిస్ట్రేషన్ ఛార్జెస్లో కావచ్చు ఇంకా రకరకాల పన్నుల ద్వారా పెద్ద మొత్తం ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్కి హైదరాబాద్ సమకూరుస్తూ ఉంటే హైదరాబాద్లో వీళ్ళు వెచ్చించింది హైదరాబాద్లో వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి సంఘటనలు పరిణామాలు చూస్తూ ఉంటే వీళ్ళ జేబులు నింపుకోవటం కొరకు ఆ ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నారే కానీ ప్రజల యొక్క అవసరాల కొరకు
ఖర్చు వెళ్తున్నట్టుగా పని చేస్తున్నట్టుగా దాఖలాలు ఎక్కడ కూడా లేవని చెప్పని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఈ అంశాన్ని ప్రస్తావన చేస్తూ ఈ పని లేని మంత్రి పనికి రాని మంత్రి ఎంత తొందరగా తొలగిస్తే హైదరాబాద్ మహానగరం అంత బాగుపడుతుంది అన్నటువంటి ఒక విషయాన్ని నేను ఈ సందర్భంగా పేర్కొంటూ మరి దాంతో పాటుగా ఎన్సీఆర్బి ప్రకటించినటువంటి ఒక వార్షిక నివేదికలో కూడా అత్యధిక సంఖ్యలో ఈ పెడెస్ట్రియన్ పాదాచారుల యొక్క మరణాలు 97 సంభవించినాయి ఈ యొక్క హైదరాబాద్ మహానగరంలోనే అని నివేదిక వెలుగుచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి, ఈ మంత్రికి ముఖం ఉండాలి, ఈ మంత్రి బాధ్యతలను విస్మరించి గాలికి తిరుగుతూ రాజకీయాలు మాట్లాడటంలో పూర్తిగా మునిగిపోయాడు అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పని నేను ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తూ ప్రజల జీవితాలతో చెలగాడడం అనేటువంటి అధికారం మీకెవ్వరు ఇవ్వలేదు. ప్రజల సొమ్ముని స్వాహా చేసేటువంటి యొక్క అధికారం అవకాశం అంతకంటే కూడా ఇవ్వలేదు. ఈ రకమైనటువంటి మురికి కూపంగా మార్చినటువంటి హైదరాబాద్ మహానగర ప్రజలు బుద్ధి చెప్తారు త్వరలోనే అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.